ఏనా ఫోటో తీసుకోవటా కానీ ఈ లొకేషన్ బాగుంటుందని పచ్చగా పూలు ఫోటో వేరే తీస్తున్నాయి, వీడియో తీస్తున్నాయి, ఫోటోలు వేరే ఎవరన్నా తీసుకోండి. సోదరి త్రిష, ప్రభు యేసుక్రీస్తు వారిని పాపాలు క్షమించాడని నీవు నిశ్చయంగా నమ్ముతున్నావా? ఈ బాప్తీసం ఎవరి బలవంతం కాదు, నేనే స్వేచ్ఛాపూర్వకంగా నా ఇష్టపూర్వకంగా తీసుకున్నానని చెప్పగలవా? ఈ బాప్తీసం తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా, క్రీస్తుని బట్టి ఎన్ని ఆటంకాలు కలిగినా క్రీస్తును వదలకుండా పట్టుకొని అంతవరకు ఉండగలవా? కాబట్టి నీవు సంఘంలో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తీసం ఇచ్చుతున్నా. ఎక్కడ
చేశాడు అయిపోయింది. సోదరు రత్నకుమారి, దేవుడు నీ పాపాలు క్షమించాడు నిశ్చయంగా నమ్ముకుతున్నావా? బాప్తిసం తర్వాత సంతోషము ఆనందమే కాదు, శ్రమలు ఎన్నెన్నో దుఃఖకరమైన సమయాలు ఎదురైనప్పుడు నమ్మకం నిలబడగలవా? నీ యొక్క రక్షణ దేవుడిచ్చాడు నమ్ముతున్నావా? నీ పాపాలు క్షమించబడినవా అనేటువంటి నమ్మిక నీకుందా? ఎన్ని ఆటంకాలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుని వదిలిపెట్టకుండా అంతవరకు నడచగలవా? కాబట్టి నీవు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. మీ పేరు కృష్ణ కుమార్, ఎప్పుడు నమ్ముకున్నారు ప్రభుని? చాలా కాలమైంది, బాప్తిసం తీసుకోలేదు, ఇదే తీసుకోవాలి. సహోదరు కృష్ణకుమారి గారు, ఈ రక్షణ దేవుడిచ్చిందని నమ్ముచున్నారా? దేవుని పాపాలను క్షమించాడని చెప్పగలవా? ఈ బాప్తిసం ఎవరు బలవంతం కాదు, నా ఇష్టపూర్వకం తీసుకుంటున్నాను చెప్పగలవా? మరి శ్రమలు బాధలు వచ్చినా, ఇంట్లో సమస్యలు కలిగినా దేవుని విడిచిపెట్టకుండా అంతవరకు కొనసాగలవా? ఏ పరిస్థితి అయినా దేవుని మందిరాన్ని మరి దూరం కాకుండా మందిరాన్ని అత్తుకొని జీవించగలరా? కాబట్టి సహోదరి, నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయిపోయారా? అంకుల్ మోహన్ రావు గారు, దేవుడు మీ పాపాలు క్షమించాడు నిశ్చయత మీకుందా? రక్షణ దేవుని ద్వారా పొందాను, ఇతర లాభాపేక్ష కాదని చెప్పగలరా? ఈ బాప్తిసం ఎవరు బలవంతం కాదు, అది మీ ఇష్టపూర్వకంగా తీసుకుంటారా? బాప్తిసం పొందిన తర్వాత శ్రమలు బాధలు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి క్రీస్తులో, మరి అప్పుడు నమ్మకంగా నిలబడగలరా? అంతవరకు ప్రభుని పట్టుకొని దేవుని మందిరాన్ని అత్తుకుండగలరా? కాబట్టి మీరు అందరు ఎదుట, సంఘం ఎదుట మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను. రండి బ్రదర్, మీ పేరు? ప్రభుని ఇస్తున్నాం.
సరే సహోదరుడా నాగేశ్వరరావు గారు, యేసుక్రీస్తు మీ సొంత రక్షకుడు నమ్ముతున్నారా? దేవుడు మీ పాపాలు క్షమించాడని చెప్పగలరా? ఈ బాప్తీసం ఎవరు బలవంతం కాదు, మీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారు. బాప్తీసం తర్వాత సంతోష ఆనందాలే కాదు, శ్రమలు ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు నమ్మకం నిలబడగలరా? దేవుడి మీద ఎరుసలేము నత్తుకుని ఉండగలరా? కాబట్టి మీరు సంఘం ఎదుట, పరలోక సంబంధమైన దూతలు ఎదుట మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మీ యొక్క హృదయ కోరికను బట్టి దేవుని సేవకునిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను మీకు బాప్తీసం ఇస్తున్నాను. ఓ 9th క్లాస్. ఓకే, నీ పేరు? అమ్మో సాలేం రాజు. చూడండి చూడండి, ఇప్పుడు రక్షణ పొందా సాలేం? ఎంతకాలం రక్షణ పొంది? రక్షణ అంటే ఎవరు పాపాలు? నీ పాప కాబట్టి నీ పాపాలు ఒప్పుకున్నావా? దేవుడు క్షమించడం నమ్ముతున్నావా? ఈ బాప్తీసం ఎవరు బలవంతం చేశారా? ఇంట్లో వాళ్ళు సావుకులు బాప్తీసం పొందే చదువు జ్ఞానం ఉద్యోగం వస్తున్నారని చెప్పారా? ఎందుకు బాప్తీసం? పరలోకం కోసం. మరి అంతం కోసం నిలబడగలరు? అంతం వరకు బాధలు వచ్చినా, స్నేహితులు దూషించిన, ద్వేషించిన, పాపం ఏదైనా చేయమని శోధిస్తే ఏం చేస్తావు? ఉంటావా? కాబట్టి నీ హృదయ నమ్మకత్వం బట్టి దేవుడు మరి నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ఈ బాల్యకాలంలోనే ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందం బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాధ్యత చెప్పగలవా? బాప్తీ సార్ బలవంతం చేశారా? మీ మమ్మీ డాడీ అంకులు ఎవరు బలవంతం కాదు, నీవే స్పృహ తీసుకుంటున్నావు. ఎందుకు బాప్తీసం? రక్షణ బాప్తీసం పొందాక చాలా శోధనలు వస్తాయి. శోధన నిలబడగలవా? పాపం శోధించినప్పుడు చేయకుండా అబద్ధం ఇలాంటి అడగలు ఉండగలవా? కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప నమ్మకాన్ని బట్టి, నీ యొక్క తీర్మానం బట్టి, నీ కోరిక బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తీసం ఇస్తున్నాను. యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమించడం నమ్ముతున్నావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? రక్షణ యొక్క అవసరత నీకు ఎరిగావా? బాప్తీసం బలవంతమా లేక నిష్ఠపూర్వకంగా తీసుకున్నావా? మరి బాప్తీసం పొందిన తర్వాత శ్రమలో శోధన లేదు ఎదురైతే నమ్మకం నిలబడతావా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? మందిరాన్ని హత్తుకొని అంతవరకు జీవించగలవా? కాబట్టి నీవు సంఘం ఎదురించిన సాక్ష్యాన్ని బట్టి, నీ యొక్క హృదయ కోరికను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తీసం ఇస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారిని బట్టి వందనాలు స్తోత్రములు. భూమి మీద ఎన్నిక లేని మమ్ములను, మట్టి పురుగు మీద మట్టి మమ్ములను జీవాత్మతో నింపి
రక్షకుడు అయిన యేసుని ఎరిగి ధనెత్తించినందుకు వందనాలు స్తోత్రములు. కృపగల దేవా, సార్వత్రిక సంఘములకు భాగముగా పెనముకూరులో ఎరుషులేం మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సంఘములు ఇంకా అనేకులు చేర్చబడేదాని కొరకాయ 28వ వార్షికోత్సవ సందర్భంగా 8 మంది నీటి బాప్తి సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోకమందు దూతలు సంతోషిస్తున్నారు. కృప కలిగిన మా దేవ, నీవెంతో ఆనందిస్తున్నావు. పరిశుద్ధులు సంఘము ఆనందిస్తుంటుండగా సాతాను ప్రభువ ఎంతగానో ప్రభు సిగ్గు పడి అవమానంతో ప్రభువ మాతాన్ని సాతాను ప్రభు తల వంచుకొని ఉండగా మీరు ప్రభువ నిబడించిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి స్తుతిస్తూ నిబడిన స్థిరపరిచి అంతవరకు మీరే నీ యొక్క కాపరత్వంలో ప్రభువ మంచి మార్గంలో నడవని సహాయం చేయమని కోరుతూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓడో యేసు మసీకే, దాత యేసు ప్రభువుకే, బాప్తిసంలో సహాయపడిన యేసు ప్రభువుకే హల్లెలూయా. అక్కడ ఒకటి ఉన్న అక్కడ ఆడ్డి ఉంది. ఇక్కడికి రా మళ్ళీ అక్కడ నుంచి మెరక మీద దిగలేరు మీరు. మీరు ఇటు తిరగండి. నువ్వేం కంగారు పడమాక కంగారు పడమాక ఏం కాదు. చేతులు జోడించు, చేతులు జోడించు. నుంచో సరిగ్గా స్ట్రైట్ నుంచో నుంచో. నేను పడతాను, నేను ఉండాలి వెనకాల పడవతారు. సరోజనమ్మ గారు, యేసు క్రీస్తు ప్రభు అని మీరు సొంత రక్షణ అంగీకరించారా? ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలు అయింది. మరి మీ పాపాలు ఒప్పుకున్నారా? దేవుడు క్షమించాడు అని నమ్ముతున్నారా? మరి ప్రభు రాకడికి సిద్ధపడుతున్నారా? బాప్తిస్ వారు బలవంతం చేశారా? మీ ఇష్టపూర్వం తీసుకుంటున్నారు. కాబట్టి బాప్తిసం తర్వాత దేవుని కొరకు నిలబడాలి. మళ్ళీ గంగమ్మ సుబ్బమ్మ అనకూడదు. యేసు క్రీస్తే నిజమైన దేవుడు. దేవుని సృష్టిది దేవుడు మిమ్మల్ని కూడా ఆయన పోలికలో చేశాడు. ఎందుకంటే ఆయన్ని ఆరాధించడానికి ప్రతి ఆదివారం మందిరానికి వస్తారా? ప్రభుని ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. కాబట్టి నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నీ యొక్క హృదయ కోరికను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను. ఓలో యేసు మసీహకే, బాప్తిసంలో సహాయపడిన యేసు ప్రభువుకే, పరలోక మండలం మా తండ్రి కాల సమయంలో సాక్ష్యాన్ని బట్టి బాప్తిసం ఇచ్చాం. ఎవరి బలవంతం లేదు, ఎవరి ప్రమేయం లేదు ఇందులో. మీరే వాళ్ళతో మాట్లాడారు, వారు దర్శించారు. అది వరకే చేపట్టిన పరిచయం అంతా దేవించము ఓవిద్ రాజు గారిని కూడా తీసుకుని వచ్చారు. బాప్తిసాలు వాడుతున్నారు, ధైర్యస్ ఉన్న అందరిని పాటిస్తారు. మళ్ళా వెళ్తున్నాం, తొడిగా ఉండమని మహిమ వేరు పొందమని యేసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మాతో సమూహంతో కలిసి ఉన్నాడు కదా. మీరు
సంఘంలో ఒక అంగంగా ఉన్నాడని సార్వత్రిక సంఘంలో ఒక అంగముగా చేపట్టాలని మేము దాని మీద దీవించు వరములు బిడ్డకు కావలసిన జ్ఞానము దైవ భయము దైవ మరణము జ్ఞానం కావలసిన పెంచబడడానికి సంఘంలో కలిగించడానికి ప్రతి లోక సంబంధమైన అవకాశాలు విడిపించి దూర పరిస్థితి మంచి గవర్నమెంట్ అడిగి వేడుకుంటున్నాము. తనను సాతాను నుండి లోకము నుండి కాపాడిన ప్రేమతో కాపాడాలి. కాబట్టి నీ రక్షణ వలయంలో నీ యొక్క దక్షిణమైన హస్తములో బలపరచు ఏసు ప్రభువా.